आदाब नाजरीन, आप देख रहे हैं एफटीआर न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी तेलंगाना माइनॉरिटी रेसिडेंशियल स्कूल बॉयज कंदी काशीपुर रोड में एक अखिलती कायदीन के साथ इजलास मुनक्किद करते हुए कोऑर्डिनेटर ने कहा कि हर तालिबे इल्म की तालीम के लिए हुकूमत की जानिब से 1,20,000 रुपये खर्च किए जा रहे हैं। कॉरपोरेट की तर्ज पर तालीम दी जा रही है। अखिलती अकामती स्कूल में बेहतर तालीम का इंतजाम है। मन टेम्रीज तेलंगाना माइनॉरिटीज रेजिडेंशियल एजुकेशन इंस्टीट्यूशन सोसाइटी लो अनेकमैनटुवंटि अंटे वर्ल्ड क्लास फैसिलिटीज उन्नाई, चला गोप्प इंफ्रास्ट्रक्चर उंदी। वीटन्नितिनि कूडा वीटिनि उपयोगिंचुकोनि विनियोगिंचुकोनि प्रति तल्लिदंड्रुलु वाळ्ळ यॊक्क पिल्ललनु इक्कड अड्मिशन्स इक्कड एन्रोल चेसि इक्कड उन्नटुवंटि अनेकमैनटुवंटि सदुपायालनु उपयोगिंचुकोवालनि కోరుకోవడం ప్రధానమైనటువంటి ఉద్దేశం। ఈరోజు సమావేశానికి అందరిని పిలవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం మనకు ప్రతి విద్యార్థి మీద మన ప్రభుత్వము 1,25,000 స్పెండ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము। ఈ విధంగా అదే విధంగా ఇక్కడ కార్పొరేట్ స్థాయి కంటే కూడా మంచి నాణ్యమైనటువంటి విద్యను పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మైనారిటీ విద్యార్థులకు అదే విధంగా నాన్ మైనారిటీ విద్యార్థులకు కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది। ఈ అవకాశాలను అందరూ కూడా తల్లిదండ్రులు వినియోగించుకోవాలి, ఉపయోగించుకొని మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం। అందరికీ నమస్కారం, నేను ఎమో శాస్త్రి కంది మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను। ఈ రోజు మా దగ్గర మా స్కూల్లో కమ్యూనిటీ లీడర్లని ఎన్జిఓస్ని పొలిటికల్ లీడర్స్ని పిలవడం జరిగింది। ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి। 23-24కి సంబంధించిన సంవత్సరానికి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి। ఇక్కడ మా స్కూల్స్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, నాణ్యమైన చదువు అండ్ టాలెంటెడ్ టీచర్స్, ఇక్కడ మాకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ జరుగుతుంది। చాలా టాలెంటెడ్ టీచర్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే వాళ్ళకి బోధన చేస్తారు। సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఈ ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకోవాలి। ఇక్కడ మాకు 80 సీట్లు ఉంటాయి ఫిఫ్త్ క్లాస్కి। 80 సీట్లలో 60 సీట్లు మైనారిటీ, 20 సీట్లు నాన్ మైనారిటీకి ఉంటాయి। సో మీరందరూ కూడా ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోవాలి। మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే మాకు ఆన్లైన్ నంబర్ ఉంటుంది, లేదా మీరు పర్టికులర్ స్కూల్స్ నంబర్స్ కూడా తీసుకొని మీరు అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు। సో మీ అందరికీ మనవి చేస్తుంది ఏమనగా అంటే అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి। మన కేసీఆర్ గారి కలని సహకారం చేయాలి చేయాలి। కోచింగ్ సపరేట్ కోచింగ్ ఇప్పిస్తున్నాము। మెన్యూ ఎలా అంటే వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే ఫస్ట్ అకాడమిక్ ఇయర్లోనే అప్గ్రేడ్ కావడం పడకతా ఆజ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కా దారా హువా ఔర్ కాఫీ హమారే సాథ్ లీడర్స్ ఆయ్ ప్రెస్ రిపోర్టర్స్ ఆయ్ హమ్నే బైఠకర్ వో లోగ్ కే సాథ్ హీ ఖానా ఖాయా ఔర్ మైనారిటీ ఉర్దూ స్కూల్ మే హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి ఏక్ గంగా జమునా తహజీబ్ హై యహాన్ పర్ ఔర్ నమాజ్ భీ హమ్నే యహీ పే పడి అల్హమ్దులిల్లా। కాఫీ అచ్చి ఫెసిలిటీస్ హమారే కేసీఆర్ సాహబ్ దే రహే హై ఉన్కా హమ్ తహే దిల్ సే షుక్ర గుజార్ హై క్యూంకి హర్ కిసీ కో అబ్ మే నమాజ్ పడా తో కాఫీ బేహద్ ఖుషీ హువీ। उसी तरह से जो खाना खाया काफ़ी अच्छा फूड दे रहे हैं बच्चों के लिए, अच्छी फैसिलिटीज़ है स्पोर्ट्स में हर चीज़ में। अभी प्रिंसिपल साहब ने डिस्कस किया कि अपनी यहाँ के दो मेडिकल कॉलेज में भी बच्चे आगे गए, स्टेट लेवल में चले गए। इसीलिए हम कैसीआर साहब का भी शुक्र गुज़ार हैं कि काफ़ी माइनॉरिटी के लिए आगे बढ़कर उन्होंने कदम आगे कदम डाल कर काफ़ी सपोर्ट किया। हम उनका शुक्र गुज़ार हैं और तमाम माइनॉरिटी के लोगों से मेरा अदमन गुजारिश है कि वो लोग गवर्नमेंट स्कूल को सपोर्ट करें, माइनॉरिटी स्कूल को सपोर्ट करें और एडमिशन को फुलफ़िल करें, क्योंकि वो गवर्नमेंट अपने को इतना सपोर्ट करने के बाद अपन उसका फ़ायदा उठाना चाहिए। और काफ़ी पेरेंट्स से मेरी अपील है कि रेसिडेंशियल स्कूल में अपने बच्चों को एडमिशन कराए और एडमिशन को फुलफ़िल कराए। मैं गवर्नमेंट का तहे दिल से शुक्र गुज़ार हूँ, खासकर हमारे केसीआर साहब का तहे दिल से शुक्र गुज़ार हूँ कि काफ़ी उन्होंने सोच कर ये रेजिडेंशियल स्कूल
कायम किया है और यहाँ पर अभी बिल्डिंग भी कंप्लीट हो रही है अल्हम्दुलिल्लाह। वो बिल्डिंग भी आलमोस्ट कंप्लीट हो गई है, वो उसके बाद ये भी शुरू हो जाएगा। इसी सिलसिले में मैं अपने गवर्नमेंट तमाम टीचर से भी शुक्रगुजार हूँ कि वो लोग आगे बढ़कर काम कर रहे हैं। थैंक यू वेरी मच।